ఆ ముగ్గురు పెద్దలు ఎవరు? రాజ్యసభ అభ్యర్థులపై కసరత్తు మొదలైంది. టీడీపీ సీనియర్ నేతల్లో మొదలైన సందడి. టికెట్లు ఆశిస్తున్న పలువురు సీనియర్లు తిరిగి బేదాకు పట్టం. దాదాపుగా పేరు ఖరారు. రెండు సీట్లపై పెరుగుతున్న పోటీ. జనసేనకు ఒక సీటు కేటాయించే యోచన. మనం నిన్ననే ఈ విషయాన్ని చెప్పాము. 3 ఎంపీ సీట్లు వస్తుంటే అందులో 1 బేదా మస్తాన్రావుకి దాదాపు ఖాయం. ఎందుకంటే బీసీ నాయకుడిగా వైఎస్ఆర్సీపీలో ఆయన బీసీ కోటాలో ఎంపీగా అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి ఆయన రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆ కోటాలో ఆయనకి దాదాపు అనివార్యం. ఎందుకంటే రాజీనామా చేసినటువంటి ఖాళీ అయిన 3 ఎంపీ సీట్లు బీసీ నాయకులవే. ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు 3 బీసీ నాయకులే రాజీనామా చేశారు. 3 బీసీ నాయకులు రాజీనామా చేసిన తర్వాత ఆ సీట్లు ఒక్కటైనా బీసీకి ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం మీద బీసీల్లో వ్యతిరేకత, అసంతృప్తి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒకటైనా బీసీలకి ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసుకున్నటువంటి దశలో అది మళ్ళీ బిఎంఆర్కే. ఆయన కార్పొరేట్ సంస్థ అధిపతిగా ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కూడా రాజకీయంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగానూ సహకరించే నాయకుడిగా బీసీ కోటాలో బిఎంఆర్కి ఆ సీటు దాదాపు ఖాయం. మిగిలిన ఇద్దరు కూడా రాజ్యసభ సీటు ఏమి ఆశించట్లేదు. మోపిదేవి వెంకటరమణ తనకు రాజ్యసభకి వెళ్ళడమే ఇష్టం లేకపోయినా బలవంతంగా పంపించారని వెల్లడించాడు. ఆయన ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. 2 ఆర్ కృష్ణయ్య, ఆయన బీజేపీకిలో చేరి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవిని ఆయన ఆశిస్తున్నాడు. మరి ఆయనకి అది దక్కుతుందా? మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఎప్పుడు వస్తుంది? వాళ్ళిద్దరికీ ఎప్పుడు న్యాయం జరుగుతుంది చూడాలి. కానీ బేదాకు మాత్రం మళ్ళీ ఆయన రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. బిఎంఆర్కి ఒక సీటు ఖాయం. ఇంకా 2 సీట్లు ఉంటాయి. ఈ 2 స్థానాలు ఎవరికి దక్కుతాయి అన్న దాని మీద ఇప్పటికే చచ్చోప చర్చలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ యాత్రలో కూడా ప్రధానంగా తన సోదరుడికి, తన అన్నయ్యకి, నాగబాబుకి రాజ్యసభ సీటు కోసం ప్రత్యేకంగా లాబియింగ్ చేస్తున్నారు. అది దాదాపు కొలిక్కి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా జరగబోతుంది. 3 ఎంపీ సీట్లలో 1 జనసేనకి ఇచ్చేందుకు దాదాపుగా అంతా లైన్ క్లియర్ అయినట్టుగా కనిపిస్తుంది. నిజంగానే జనసేనకు లైన్ క్లియర్ అయితే ఆ సీటు 100% నాగబాబుకి ఖాయం. ఎందుకంటే నాగబాబుకి గత ఎన్నికల్లోనే అనకాపల్లి ఎంపీ సీటు దాదాపు ఖాయం చేసి చివరి నిమిషంలో పక్కకి తప్పించినటువంటి నేపథ్యంలో ఆయనకి రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకునేలా ఇప్పుడు నాగబాబుకి ఎంపీ సీటు ఎగువ సభకి కట్టబెట్టడం ఖాయంగా ఉంది. అదే జరిగితే చిరంజీవి తర్వాత రాజ్యసభకి, పార్లమెంట్కి వెళ్తున్నటువంటి 2 మెగా బ్రదర్గా నాగబాబు రికార్డుకి ఎక్కుతాడు. అదే సమయంలో చిరంజీవి లాగానే కేంద్ర మంత్రి హోదా కూడా నాగబాబుకు దక్కుతుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఎందుకంటే జనసేనకి ఒక్కటి కూడా కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు. 2 లోక్సభ సభ్యులు ఉన్నారు జనసేన తరపున, ఇప్పటి వరకు రాజ్యసభలో ఒక్క మెంబరు కూడా లేరు. మొట్టమొదటి మెంబరు నాగబాబు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 లోక్సభ సభ్యులు ఉన్నప్పటికీ అందులో సీనియర్ వల్లభనేని బాలశౌర్ ఉన్నప్పటికీ కూడా జనసేన కేంద్రంలో మంత్రి పదవి కోరలేదు. ఇప్పుడు నాగబాబు ఎగువ సభలోకి వెళ్తే కేంద్రంలో మంత్రి పదవి కోరే అవకాశం ఉంది. అట్లా చిరంజీవి తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రి హోదాగా మరొక మెగా బ్రదర్ నాగబాబు అయ్యే ఛాన్స్ కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇది ఎప్పటికి జరుగుతుంది? ఎన్నాళ్ళకి ఆయన మంత్రి అవుతాడు? ముందు ఆయన రాజ్యసభకి వెళ్తాడా లేదా? ఇన్ని చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా రాజ్యసభకి వెళ్ళేందుకు నాగబాబుకి దాదాపు లైన్ క్లియర్ అయింది అన్నట్టుగా భావిస్తున్నారు. ఆ సమయంలో ఆయన రాజ్యసభకి వెళితే కేంద్ర మంత్రి హోదా కూడా ఆయనకు దక్కే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక 2, తెలుగుదేశం పార్టీలో కూడా, తెలుగుదేశం పార్టీకి 2 దక్కుతాయా, 1 దక్కుతాయా, టీడీపీకి కేవలం 1 పరిమితం అవుతుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. జనసేన నిజంగానే 3 సీట్లలో 1 సీటు తీసుకుంటే ఆ పార్టీ అధినేత చెప్పిన మాట నెరవేరుతుంది. ఎందుకంటే అన్నింట మనం 30% వాటా కోరుతాం, 3/3 వాటా మనదే అని పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. కానీ ఆయనకి ఎమ్మెల్యే సీట్లలో 3/3 దక్కలేదు, ఎంపీ సీట్లలో, లోక్సభ స్థానాల్లో 3/3 దక్కలేదు, చివరికి నామినేటెడ్ పోస్టుల్లో కూడా 3/3 దక్కలేదు. సగమే, 30% అనుకుంటే అందులో 15% జనసేనకి దక్కింది. చివరికి నామినేటెడ్ పోస్టుల్లో, కార్పొరేషన్ చైర్మన్ కాకుండా డైరెక్టర్ పోస్టుల్లో కూడా 10% దక్కింది. 10 డైరెక్టర్లు ఉంటే అందులో ఒక్కరే జనసేన నాయకుడు ఉంటున్నారు. కాబట్టి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట, నామినేటెడ్ పోస్టుల్లో 30% మనకు వస్తుంది అనేటువంటి మాట నెరవేరలేదు. కానీ రాజ్యసభ సీట్లో మాత్రం 3/1 జనసేనకు దక్కితే ఆయన మాట నెరవేరినట్టు అవుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని మిగులుతాయి అన్నది కూడా ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి మిగిలిన 2 దక్కుతాయా? 1 బేదా మస్తాన్రావుకు దాదాపు ఖాయం. అంటే 3 సీటు ఎవరు? బీజేపీ కూడా 3 సీట్ను ఆశిస్తుంది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ఒకరికి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తుంది. బీజేపీ తరఫున ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి,
అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు చాలామంది పోటీ పడుతున్నారు, తమకి ఛాన్స్ వస్తుందని వాళ్ళంతా ఆశిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ అధిష్టానం ఆలోచన భిన్నంగా ఉంది. మరి ఎవరికి దక్కుతుంది? నిజంగా బీజేపీకి దక్కుతుందా? జనసేనతో సరిపెడతారా? 2 సీట్లు టీడీపీ ఖాతాలో చేరతాయా? 2 చేరితే 1 బేదా మస్తానరావు ఖాయమనుకుంటే 3వ సీటు ఎవరికి? ఇది కూడా చాలా పెద్ద చర్చ సాగుతుంది. ఇప్పటికే గల్లా జయదేవ్, అదేవిధంగా కనకమేడల రవీంద్ర కుమార్ ఇలాంటి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తాజాగా